ఓకే ఓకే, ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువసేపు పడుకున్నాను అబ్బా. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా లెగాలి. ఈరోజు నాకు కొంచెం ఒంట్లో కూడా బాగోలేనట్టు అనిపిస్తుంది. ఏంటో ఒళ్ళంతా నొప్పులు నొప్పులుగా అనిపిస్తున్నాయి, అర్జెంటుగా లెగాలి. అరే ఒక్క నిమిషం, ఏంటబ్బా ఇది? అరే నా బ్యాక్ సైడ్ ఏంటబ్బా? అయ్యా బాబు, ఇక్కడ సమాధిలా ఉంది కదా. అరే నా ఇంటి కింద సమాధిలా ఉంది, ఇక్కడికి ఎలా వచ్చాను? అరే ఇదేంటిది? అరే నా బాడీ ఎలా వచ్చింది ఇక్కడికి? నేను బయటికి వేరేలా అయిపోయాను. అరే ఏమైందబ్బా? అయ్యో బాబాయ్, నాకేమైంది అర్థం కావట్లేదే. ఓరి దేవుడా, ఏమైంది దేవుడా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అయ్యో బాబోయ్, నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఏం జరిగింది ఏంటో. కొంపు తీసి ఆ రెడ్ హల్క్లతో నేను ఫైట్ చేసినప్పుడు ఏమైనా చనిపోయానా? అయ్యో ఏంటబ్బా ఇది, ఇలా జరిగింది? అరే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, కానీ నాకు ఈ విధంగా అవడం, మా ఫ్రెండ్స్ ఎవరు ఒక్కరు కూడా రాలేదేంటి? అయ్యో బాబోయ్, నాకు నమ్మబుద్ధి కావట్లేదు, అవెంజర్స్ ఒక్కరు కూడా రాలేదేంటి ఇక్కడికి? అంటే వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అయినా ఇలా ఎలా అయ్యానో నాకు అర్థం కావట్లేదే. దేవుడా, ఎందుకు దేవుడా ఈ విధంగా చేసావు? నేను వీళ్ళతో చాలా అంటే చాలా సరదాగా ఉన్నాను కదా, అయినా ఇలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళు ఇంకా ఇక్కడికి రానట్లున్నారు. అందుకని చెప్పే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అయినా ఎందుకు దేవుడా ఈ విధంగా చేసావు? నేను వాళ్ళందరినీ ఓడించాను కదా, అయినా ఇక్కడ ఎలా చనిపోయాను? ఇప్పుడు అర్జెంటుగా ఒకసారి బయటికి వెళ్ళి మా వాళ్ళు వచ్చారో లేదో చూడాలి. కానీ నేను ఇలా ఎలా చనిపోయానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదే. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేను చనిపోయానా, బతికున్నానా, లేకపోతే నా మీద ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సర్లేండి, ఒకసారి మనమైతే బయటికి వెళ్ళి చూద్దాం మా వాళ్ళు బయట ఉన్నారో లేదా అని చెప్పేసి. దేవుడి దయ వల్ల వాళ్ళైతే అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఒక విధంగా నేను అయితే ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ వాళ్ళని తీసుకొద్దామన్నా కూడా నా మాటలు వినబడతాయో లేదో, లేకపోతే నేను కనబడతానో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేనైతే ప్రతి దానిలోకి ఎలా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఆత్మను అయిపోయాను కదా, అందుకని చెప్పి ఎందులో పడితే అందులో నేనైతే దూరిపోతున్నాను. కానీ నన్ను ఈ విధంగా ఎవరు చంపారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదే. ఫ్రెండ్స్ మీరైనా చూసినట్లయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. అవెంజర్స్ నిన్న నాకు సహాయం కూడా చేయలేదు. సహాయం చేయలేదంటే వాళ్ళు ఇక్కడ లేరు. ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు కూడా నాకు సహాయం చేసేవారు, నాకు ఈ విధంగా అయ్యేదే కాదు. అరే ఇదిగోండి ఇక్కడ అందరూ ఉన్నారబ్బా, స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, గోస్ట్ రైడర్ ఉన్నాడు, ఫ్లాష్ ఉన్నాడు. అరే ఇదెవరబ్బా? అరే ఇక్కడెవరబ్బా ఐరన్ మ్యాన్? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అరే ఇది నిజమేనా లేకపోతే కళ? నేను ఇక్కడ ఉన్నానేంటి నాకు అర్థం కాక అడుగుతున్నాను. అరే ఏంట్రా ఐరన్ మ్యాన్, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అయినా నీ గొంతు పాడైపోయిందని చెప్పావు కదరా, మళ్ళీ సెట్ అయిపోయిందా? అరే నా మాటలు ఎలా వినబడుతున్నాయి అబ్బా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. రే హల్క్, నా మాటలు వినబడుతున్నాయా? ఊరి నాయన, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. రే హల్క్, నేను నీకు కనబడుతున్నానా? ఏంట్రా ఐరన్ మ్యాన్, నా మీద ఏమైనా జోకులు వేద్దామని చెప్పేసి చూస్తున్నావే? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీ భార్య పక్కన ఉండేది నువ్వే కదా, నాకు కళ్ళు ఏమైనా పోయాయని చెప్పేసి అనుకుంటున్నావు ఏంటి? ఇక్కడే కదరా ఉన్నావు. రే హల్క్, నీ పక్కనుండేది నేను కాదురా బాబు, వాడు వేరే ఐరన్ మ్యాన్ రా, వాడు ఎవడో ఫేక్ గా ఉన్నాడు రా, నన్ను చంపేశారు రా ఎవరో. నేను చచ్చిపోవడం వల్ల వాడైతే నా విధంగా మారి మిమ్మల్ని అయితే ఏదో చేద్దామని చెప్పేసి వచ్చినట్లున్నాడు రా, చూడడానికి అదే విధంగా కనబడుతున్నాడు రా. మీరైతే ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోండి రా, వాడి దగ్గర నుంచి అయితే దూరంగా ఉండండి రా ప్లీజ్. చనిపోయావా? రే నువ్వు చెవులు ఎవరికి పువ్వు పెడదామని చెప్పేసి అనుకుంటున్నావు రా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. నా పక్కన ఉండేది నువ్వే కదరా, మళ్ళీ నాకు చెవులు పువ్వు పెడదామని చెప్పేసి చూస్తున్నావు. సరే సరే రా, నువ్వు చనిపోయావని చెప్పేసి అంటున్నావు కదా, రే నాకు నమ్మబుద్ధి కావట్లేదు రా, చనిపోయావని చెప్పేసి అన్నా కూడా నువ్వు నా పక్కనుండి మళ్ళీ చనిపోయావంటావేంటి? నీలే నువ్వే మాట్లాడుకుంటున్నావు, మమ్మల్ని ప్రాంక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నావు ఏంటి అయిన? బాగానే గుర్తుపట్టావు రాహుల్, సరదాగా నువ్వేమంటావని చెప్పేసి అటు ఇటు ప్రాక్టీస్ చేస్తున్నాను రా, ఎందుకంటే నా గొంతు కొంచెం పాడైంది కదరా, ఒక్కొక్కసారి నాకు అలా వస్తుంది రా వాయిస్, సారీ రా సరదాగా చేశాను. రే హల్క్, వాడు కావాలని చేస్తున్నాడు రా, వాడు నిజం కాదు, నిజంగా చెప్తాను వాడు నిజం కాదు రా. నీ కళ్ళెదురుగా నేను ఉన్నాను రా, కానీ నేను నీకు కనిపించకపోవచ్చు. వాడు వాయిస్ నాలా ఎందుకు మారుతుందో చెప్పురా, అంటే వాడు వాయిస్ మారిపోయిందని చెప్పేసి అన్నాడు కదా, మళ్ళీ నాలా ఎందుకు మారుతుంది రా? ఒకవేళ మారినా కూడా మళ్ళీ ఆ చిన్న వాయిస్ ఎలా మాట్లాడతాడు రా? వాడు ఫేక్ గాడు రా, అబద్ధం రా, అన్ని నిజమే రా నేను చెప్పేది, ప్లీజ్ రా వినరా ఒకసారి.
రే ఐరన్ మ్యాన్, ఏమైందిరా నీకు? నాకు అర్థం కాకడుతున్నా, నువ్వు అసలు నీకేమైంది? నా పక్కనే ఉండి మళ్ళీ చనిపోయాను ఇది అది అంటున్నావేంటి? కానీ నా కళ్ళెదురుగా ఉన్నట్లయితే ఒకసారి నువ్వు ఎక్కడ చనిపోయావో నీ డెడ్ బాడీ చూపించరా నాకు? సరే రాహుల్, సరే పాష్ గారు అంటరా, మీకు నా డెడ్ బాడీ కథ చూపించాలి. అదిగో వాడు కూడా నీతో పాటు వస్తున్నారు కదా, నీకైతే ఇప్పుడు చూపిస్తాను. అప్పుడు తేలిపోతుంది ఎవడు నిజమో ఎవడు ఫేక్ అని చెప్పేసి. నన్ను చంపేసి ఎంత హ్యాపీగా వీడైతే తిరుగుతున్నాడో చూసావు కదా, నీ పక్కనుండేసి మిమ్మల్ని కూడా నాశనం చేద్దామని చెప్పేసి చూస్తున్నట్లున్నాడు రా. సారీరా, అప్పుడప్పుడు నా వాయిస్ ఇలా మారిపోతూ ఉంటుంది, సారీరా నన్ను క్షమించు. ఒక్కొక్కసారి ఒకలా మారుతుంది, కొంచెం సెట్ అవడానికి టైం పట్టేలా ఉందిరా. రే రే, నిన్ను ఏం ద్రోహం చేశానరా? నాకు అర్థం కాకడుగుతున్నాను, నా బాడీ కూడా మార్చేసావేంటి ఇక్కడ నుంచి వీళ్ళకి చూపిద్దామన్నా కూడా ఆ ఒక్క క్లూ కూడా తీసేసావు కదరా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నన్ను వీళ్ళు ఎలా నమ్ముతారు? రే హల్క్, నేను చెప్పేది నిజమేరా? రే ఐరన్ మ్యాన్, బయటికి వెళ్ళి ఏమైనా మిమిక్రీ షో పెట్టుకోరా బాబు. ఏంట్రా మీకు ఎలా కనబడుతున్నావురా? నేను నాకు అర్థం కాకడుగుతున్నాను, నీ కళ్ళకి ఏమైనా ఎదవలా కనబడుతున్నానే ఏంటి? ఇంతవరకు చేసింది చాలు గానీ అర్జెంటుగా పద, ఇప్పటికే టైం అయిపోయింది, చాలా అంటే చాలా టైం అయిపోయింది. ఫాస్ట్ గా వెళ్ళి తినేసి పడుకుందాం పద. సరే సరే రాహుల్, తినండ్రా, మీకు నచ్చిన తినేసి పడుకోండ్రా. నీ పక్కన ఉన్నాడు కదా దొంగ వెధవా, వాణ్ణి కూడా పట్టుకొని గట్టిగా తినండి. అందరూ కలిసి తినండి, బాగా ఎంజాయ్ చేయండి రా బాబు. నేను చెప్పిన మాట మీరు వినట్లేదు కదా, చెప్తాన్రా, ఖచ్చితంగా నేనైతే నిరూపించుకుంటాన్రా. అయినా ఈ విధంగా అవుతుందని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఛా, నా ప్లేస్ లో ఇంకొకడు వచ్చి మరీ ఈ విధంగా చేస్తున్నాడు, వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పేసి చూస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాడు నా ప్లేస్ లో ఎందుకు వచ్చి విధంగా ఉంటాడు? ఖచ్చితంగా రెడ్ హల్క్ లోనే ఎవడో ఒకటి విధంగా వచ్చి ఉంటాడు. మనమైతే లేట్ చేయకుండా హంతకుడి దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం అయితే చెప్తాడు. కానీ వీళ్ళలానే వాడు కూడా నమ్మకపోతే ఆ విధంగా జరగకూడదని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడా, నువ్వే చూడాలి దేవుడా, వీళ్ళైతే నన్ను అస్సలు నమ్మలేదు, వాడు కూడా నమ్మనివ్వకుండా అస్సలు చేయకూడదు దేవుడా. కానీ ఇప్పుడు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలబ్బా, నా పవర్స్ కూడా పోయాయి కదా. అవునవును, మర్చిపోయాను, నేను ఎలానో ఆత్మని కదా, ఆత్మని కాబట్టి ఎలా అయినా నేను వెళ్ళొచ్చు. ఓకే ఓకే, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. అందు కూడా వస్తున్నానరా, ఖచ్చితంగా నువ్వైతే నమ్మాలిరా బాబు. వాడు నమ్మినట్లయితే మనకైతే ఇంకా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాడు నమ్మినట్లయితే మనకి ఏదో ఒక విధంగా వాడైతే సహాయం చేస్తాడు. ఎవరినైనా హెల్ప్ తీసుకుంటాడు, ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటాడు, రంగబాబు హెల్ప్ అయినా తీసుకుంటాడు, మనకైతే ప్రాబ్లం లేదు. కానీ ఖచ్చితంగా వాడైతే నమ్మేలా మనమైతే చూడాలి, ఎలా అయినా నువ్వు వాడు నమ్ముతాడంతే. కానీ ఈ ఫేక్ గడి ఎందుకు ఈ విధంగా వచ్చాడు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంతకుముందు పగలన్నీ అయిపోయాయి కదా, అయినా కూడా మళ్ళీ వచ్చి మా మీద అయితే పగ తీసుకుందామని చెప్పేసి వచ్చాడు. కానీ ఒక్క విషయం నేనైతే చెప్తున్నాను, వాడు గనక నకిలీ వాడని చెప్పేసి తెలియాలి, అప్పుడు ఉంటుంది వాడికి మామూలుగా ఉండదు, ఒక్కొక్క ఎముకు లాగి పడేస్తారంటే మా వాళ్ళు అయితే. సర్లేండి, దాని గురించి అయితే పక్కన పెట్టేద్దాం. కానీ మీకైతే ఇది ఎలా జరిగిందో చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏమైందంటే నేను అలానే రెడ్ హల్క్లో చాలా అంటే చాలా దారుణంగా ఫైట్ అయితే చేసాం. ఎంత ఫైట్ అంటే నేను ఒక్కడనే ఫైట్ చేశాను. ఈ అవెంజర్స్ ఎవ్వరూ నాతో పాటు లేరు, మా వాళ్ళందరూ ఒక ట్రిప్లా అయితే వెళ్ళారు. కానీ తిరిగి వచ్చి చూసినా కూడా వాళ్ళైతే ఒక్కరు కూడా మిగిలినవ్వకుండా నేనైతే చంపేశాను. కానీ లాస్ట్లో ఎలా చనిపోయినా ఏంటో నాకు కూడా గుర్తులేదు. చనిపోయి ఇలా లేయడం మాత్రం నాకైతే గుర్తుంది, కానీ ఎలా చనిపోయినా నాకు ఇప్పటికీ గుర్తులేదు. ఖచ్చితంగా నేనైతే ఏదో ఒక విధంగా రుజువు ఇప్పించుకోవాలి, ఎందుకంటే వాడు మా వాళ్ళని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే రుజువు అయితే ఇప్పించుకుంటా ఎలా అయినను. అందుకని చెప్పేసి నేనైతే హంతకుడి దగ్గరికి అయితే వచ్చాను. వాడైతే ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడు ఖచ్చితంగా. కానీ వాడైతే నన్ను నమ్మితే అది ఒక్కటే చాలు. వాడు గనక నన్ను నమ్మకపోయినట్లయితే ఇంకా నాకు ఎవ్వరు దిక్కుండరు, నేనైతే ఇదే విధంగా ఉండిపోతానేమో. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. మొత్తానికి హంతకుడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ వీడు ఇక్కడ ఉన్నాడో లేదో, దేవుడి దయవల్ల ఇక్కడ ఉన్నట్లయితే మనకే చాలా అంటే చాలా మంచిది. ఓకే ఓకే, వచ్చేసాం. అరే ఇక్కడే ఉన్నాడబ్బా. రే హంతకుడా, హంతకుడా, నీకు ఒక విషయం చెప్పాలి అర్జెంటుగా. హంతకుడా ఒకసారి తిరగరా ఇటు. అరే ఐరన్ మ్యాన్ గొంతులా ఉంది, ఎక్కడున్నాడబ్బా? అరే ఐరన్ మ్యాన్గా, ఏంట్రా ఇలా వచ్చావేంట్రా? ఎప్పుడూ లేనిది. కానీ ఏంట్రా అలా కనబడుతున్నావు, నాకు అర్థం కాకడుగుతున్నాను. ఏమైనా లిక్విడ్ ఏమైనా యూజ్ చేసావా ఏంటి? ఏంట్రా అంత కూడా, ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు కనబడుతున్నానా? నిజంగా చెప్పరా, నేను నీకు కనబడుతున్నానా? వామ్మో దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. ఖచ్చితంగా నువ్వేదో ఒకటి చేస్తావు అనుకున్నాను, ఈ విధంగా వీడికి కనిపించేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. రే అంత కూడా, నేను నీకు కనబడుతున్నానా? నిజం చెప్పురా, అబద్ధం ఆడకుండా నిజం చెప్పురా. నా వాయిస్ అలానే నేను నీకు కనబడుతున్నానా, వినబడుతున్నాయా చెప్పురా ప్లీజ్ రా. ఫాస్ట్గా చెప్పరా.
ఏం మాట్లాడుతున్నారో నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. కళ్ళెదురుగా ఇంత మనిషి కనబడుతున్నావు కదరా, మళ్ళీ కనబడట్లేదు ఇది అదే అంటావేంటి నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏమైనా జోక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నావు ఏంటి, ఏమైనా లిక్విడ్ యూజ్ చేసావా, లైట్గా కనబడుతున్నావు, కొంప తీసి ఎవరి మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి చూస్తున్నావు నువ్వు. అరే అంతకడు బాబు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఐరన్ మ్యాన్ వాయిస్ వినబడుతుంది కానీ ఆ మనిషి కనిపించట్లేదు. కొంప తీసి ఏమైనా జోక్ చేస్తున్నారేంటి మీరిద్దరు కలిసి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏదో లైట్గా కనబడుతుందని చెప్పేసి అంటున్నావు, అది కూడా నాకైతే కనిపించట్లేదు అంతకడు బాబు. నిజం చెప్పు అంతకడు బాబు, మీరు ఏమైనా జోక్ చేసుకుంటున్నారు ఏంటి? లేదురా సింఛన్, జోక్ ఏం చేసుకోవట్లేదు. నువ్వు కూడా ఏంటి ఐరన్ మ్యాన్ గాళ్ళగా కనబడట్లేదు ఇది అదని చెప్పేసి అంటున్నావు. ఇంత క్లియర్ గా కనబడుతున్నాడు కదరా నాకు, కాకపోతే ఏదో లిక్విడ్ యూజ్ చేసినట్లు ఉన్నాడు అందుకని చెప్పేసి వీడైతే కొంచెం లైట్ గా కనబడుతున్నాడు రా. మరి నాకెందుకు కనిపించట్లేదు అంతకడు బాబు, నీకు కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నావు. మీరిద్దరు ఏమైనా జోక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారా ఏంటి, నాకు అర్థం కాక అడుగుతున్నాను. సింఛన్ సింఛన్, ఒక్క నిమిషం నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉండరా, నేను అంతకుడు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పేది వింటే నువ్వు నిజంగానే నమ్ముతావు. రే అంత కూడా ఏం జరిగిందంటే, నేను రెడ్ హల్క్లు చాలా అంటే చాలా దారుణంగా ఫైట్ చేసుకున్నాను రా. నేనైతే చాలా అంటే చాలా దారుణంగా కొట్టాను. కాకపోతే అవెంజర్స్ ఎవరు ఇంటి దగ్గర లేకపోవడంతో వాళ్ళందరూ నా మీద అయితే ఒకసారిగా పడిపోయారు రా. అయినా కూడా నేనైతే వాళ్ళతో ఫైట్ చేశాను. కాకపోతే లాస్ట్లో ఎవడొచ్చి కొట్టాడో ఏం చేశాడో నాకైతే ఒక్కడు కూడా గుర్తులేదురా. తీరా చూస్తే మా ఇంటి కింద శ్మశానం అయితే ఉంది కదా, అక్కడి నుంచి నేనైతే లెగుసుకుంటూ వచ్చాను రా బాబు. నాకైతే అస్సలు నమ్మది కావట్లేదు రా ఇలా చనిపోయానంటే. అది కాకుండా మా ఇంటి దగ్గర ఒకడైతే ఉన్నాడు రా, సేమ్ నాలానే ఉన్నాడు రా బాబు. వాడైతే నాలా మారిపోయి మరీ అక్కడైతే ఉన్నాడు రా. అవెంజర్స్ అందరినీ ఏమైనా చేస్తాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది రా. నేనైతే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. నేను ఈ విధంగా చనిపోవడం మళ్ళీ నాలానే ఇంకొకటి రావడం అంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. అది కాకుండా నేను చనిపోయాను కదా, నా డెడ్ బాడీ కూడా కనబడనివ్వకుండా చేసేసాడు రా వాడు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా వాడైతే రెడ్ హల్క్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడే అనిపిస్తుంది రా. వాడైతే ఈ విధంగా వేషం మార్చుకోండి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది రా. ఏం మాట్లాడుతున్నావు ఐరన్ మ్యాన్, నాకు అర్థం కాక అడుగుతున్నాను. నా కళ్ళెదురుగా నువ్వు ఉన్నావు కదరా, మళ్ళీ వాడు వీడు అని చెప్పేసి అంటున్నావేంటి? అయినా నీలా మారడం ఏంట్రా, ఎవడే నన్ను? అరే నాకైతే అసలు అర్థం కావట్లేదురా. సరేరా నువ్వేదో అంటున్నావు కదా, నీకోసం అయితే నేను ఇంటి వరకు వస్తున్నాను. ఒకవేళ ఆడు గనక అక్కడ ఉన్నట్లయితే అప్పుడు నేను నమ్ముతాను, సరేనా? సరేరా అంతుడా, పద లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా నువ్వైతే చూస్తావు కదా, అప్పుడు నువ్వు నమ్మకుండా ఉండవురా. ఎందుకంటే వాడైతే సేమ్ నాలానే వచ్చాడు రా బాబు. నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉందిరా, మా అవెంజర్స్ని ఏమైనా చేస్తాడేంటని చెప్పేసి. నువ్వైతే కాపాడాలరా వాళ్ళని ఎలా అయినా. అరే అంతగడు బాబు, ఏమైంది అంతగడు బాబు, నీకు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఐరన్ మ్యాన్ వాయిస్ వస్తుంది కానీ ఆ మనిషి కనిపించట్లేదు, నువ్వు కూడా కనబడినట్లు మాట్లాడుతున్నావు. ఏమో మీరిద్దరు కలిపి ప్రాంక్ ఏమైనా చేస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది అంతకడు బాబు. ప్లీజ్ అంతకడు బాబు, ఇటువంటి ప్రాంక్లు అయితే అస్సలు చేయకండి. నాకైతే అస్సలు చిరాగ్గా ఉంది ఈరోజు, అందుకని చెప్పేసి ప్రాంక్లు అయితే అస్సలు చేయకండి. రే సింఛాన్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నావు ఏంటి ఇలా ప్రాంకులు చేయడానికి? కాసేపు కామ్గా ఉండరా బాబు, వీడే చాలా అంటే చాలా బాధల్లో ఉన్నాడు రా అంటే మళ్ళీ నువ్వు అక్కడే ప్రాంకు ఇది అదని చెప్పేసి అంటున్నావేంటి? పద ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం, ఖచ్చితంగా అక్కడైతే ఉంటాడని చెప్పేసి అంటున్నాడు కదా. ఒకవేళ అక్కడ కనుక ఐరన్ మ్యాన్ లేకపోయాడు అనుకో, నేను కూడా నమ్మును, సరేనా? ఉంటాడు రా అంతు కూడా ఉంటాడు, ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. అయినా నా మాటలతో కన్నా మీరైతే డైరెక్ట్గా చూస్తేనే బెటర్ కదరా, అప్పుడే నువ్వైతే నమ్ముతావు కదరా. పద లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్దాం. ఏంట్రా మనం వచ్చేసాం కానీ ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడే ఉన్నారని చెప్పేసి అన్నావు. ఓకే ఓకే, రైట్ సైడ్ ఉన్నారా? ఓకే రా, ఇప్పుడు చూద్దాం వాగు, అక్కడ ఐరన్ మ్యాన్ ఉన్నాడా లేకపోతే లేడా అని చెప్పేసి. అరే ఉన్నాడప్పా, అరే సేమ్ నీలానే ఉన్నాడురా వాడు. అరే నాకు నిజంగా అర్థం కావట్లేదురా, నువ్వు నిజమా లేకపోతే వాడు నిజమారా? అయ్యో బాబోయ్, రే నువ్వు ఐరన్ మ్యాన్ అన్నా కాదురా, నిజం చెప్పురా, మర్యాదగా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు గనక చెప్పకపోయావు అనుకో, నీకైతే ఎలా చెప్పించాలో అలా చెప్తాను, అర్థమైందా? మర్యాదగా చెప్పరా, నువ్వు ఐరన్ మ్యానా లేకపోతే ఏమైనా ఫేక్ గడవా? అరే ఏం మాట్లాడుతున్నారో నువ్వు, నాకు అర్థం కాకట్టున్నాను. నీ కళ్ళెదురుగా కనబడుతున్నాను కదరా, మళ్ళీ ఐరన్ మ్యాన్ ఇదే అది అంటావేంటి? కాకపోతే ఒకసారి అల్గా అన్నాడు. ఏంట్రా నీ వాయిస్ ఇలా ఉంది, కొంపదీసి నువ్వేమైనా ఫేక్ గడవా? ఖచ్చితంగా నాకైతే అదే విధంగా అనిపిస్తుందిరా. రే హల్గా వీడైతే నిజమైన ఐరన్ మ్యాన్ కాదురా, ఎందుకంటే మన ఐరన్ మ్యాన్కి వచ్చేసి ఒక్కసారి కూడా గొంతు పట్టినట్లు మనమైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నువ్వైతే చూస్తున్నావు. అదీ కాకుండా ఒకసారి ఆలోచించరా, మన ఐరన్ మ్యాన్ గడు వచ్చేసి ఎందుకు ఈ విధంగా ప్రాంకులు చేద్దామని చెప్పేసి చూస్తాడో ఒకసారి ఆలోచించరా నువ్వు. ఒక్కసారైనా మనం ఏదైతే ఈ విధంగా చేశాడరా, వీడైతే ప్రతి దాంట్లో సిన్సియర్గా ఉంటాడు. కానీ ఇప్పుడైతే నువ్వు చూస్తున్నావు కదా, వాడి గొంతు మారడం అయితే అబద్ధం రా. అంత కూడా ఏం మాట్లాడుతున్నావు రా, నీకు ఐరన్ మ్యాన్ గడికి ఏమైందిరా? ఒక్కోసారి
ఎవలో మాట్లాడతాడు వాడు, నువ్వు మళ్ళీ ఐరన్ మ్యాన్ నిజం కాదు ఇదేదని చెప్పేసి అంటున్నావు, చనిపోయాడని చెప్పేసి నువ్వు కూడా అంటున్నావు, ఏమైంది ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదురా. అరే ఏంట్రా నీ బాధ నాకు అర్థం కాకడుగుతున్నాను, నేను ఐరన్ మ్యాన్ అని చెప్పేసి తెలియాలి కదా, అంతే కదా. సరేరా నా పవర్స్ అన్ని నీకు ఒకసారి చూపిస్తాను, అప్పుడు నువ్వు నమ్ముతావు నేను ఐరన్ మ్యానా కాదని చెప్పేసి. నీకైతే ఒకసారి అటు ఇటు తిప్పి తిప్పి మరీ పడేస్తా. ఇప్పటికైనా అర్థమైందా నేను నిజమైన ఐరన్ మ్యానా కాదని చెప్పేసి? నా గొంతు బాగాలిందని చెప్తే నువ్వు నమ్మడానికి ఏంట్రా ఈ విధంగా చేస్తున్నావు? నాకు అర్థం కాకడుగుతున్నాను, నిజంగానే నా గొంతు మారిందంటే నువ్వు ఈ విధంగా చేస్తే గానీ నమ్మవరా, అందుకని చెప్పేసి ఈ విధంగా చేశాను, సారీ రా. అంత కూడా రే మా ఐరన్ మ్యాన్ గాడు నా మీద అయితే ఇప్పటికి వచ్చి ఈ విధంగా చెయ్యి అనేదే వేయలేదురా. ఖచ్చితంగా నువ్వైతే నిజమైన ఐరన్ మ్యాన్వి కాదు, వాడు నా మీద చెయ్యి వేయాలంటేనే చాలా అంటే చాలా ఆలోచిస్తాడు. అలాంటిది నువ్వైతే నా మీద చెయ్యేసావు కదా, ఖచ్చితంగా నువ్వైతే కాదురా, నాకైతే అర్థమైపోయింది. రే ఐరన్ మ్యాన్, షించాన్ మీరిద్దరు ఇక్కడే ఉండండిరా, వీళ్ళని ఎలా అయినా నమ్మేలా నేను చేస్తాను రా. వాడు ఇప్పుడు ఎలా చేశాడో నేను కూడా అదే విధంగా చేస్తాను. రే మీరందరూ ఇక్కడే ఉండండిరా, నేను ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను. ఆహా మా ఐరన్ మ్యాన్ గల్ల మారిపోయి ఈ విధంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావా? వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పేసి అనుకుంటున్నావా? నిన్ను ఆ విధంగా చేయనేవాను కదా రంగబాబా, నేనైతే నీ దగ్గరికి వస్తున్నాను, ఎలా అయినా నువ్వే చూసుకోవాలి. అమ్మ బాబో ఎంత దారుణమైన పన్నాగం పన్నాడో, వీడు వచ్చేసరికి సేమ్ ఐరన్ మ్యాన్ లానే ఉన్నాడు. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా వాడు వచ్చేసరికి ఏ విధంగా మారిపోయాడు, సేమ్ మన ఐరన్ మ్యాన్ ఎలా ఉన్నాడో అలానే మారిపోయాడు. నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు అబ్బా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళందరినీ చంపేద్దామని చెప్పేసి వాడైతే అనుకుంటున్నాడబ్బా, కానీ వాళ్ళకి కనుక ఏమైనా జరగాలి నేనైతే ఏం చేస్తానో నాకు తెలీదు. పదండి లేట్ చేయకుండా మనమైతే ముందుగా రంగబాబ దగ్గరికి అయితే వెళ్దాం, ఆయనైతే మనకి ఏదో ఒక మంచి ఉపాయం అయితే చెప్తారు కదా, అందుకని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే రంగబాబు ఉన్న ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాం. దేవుడు దేవాలయం మనకైతే ఖచ్చితంగా ఒక మంచి ఉపాయం అయితే చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఇక్కడే ఉన్నారు ఆయన వచ్చేసరికి. రంగబాబా ఏంటి రంగబాబు ఇదంతా నాకు అర్థం కాకడుగుతున్నాను, మా ఐరన్ మ్యాన్ గారి చనిపోవడం ఏంటి, వాళ్ళగా ఒకటి రావడం ఏంటి నాకు అర్థం కాకడుగుతున్నాను, వాడే ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వీడి నిజమైన ఐరన్ మ్యానా లేకపోతే వాడి నిజమైన ఐరన్ మ్యానా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు రంగబాబా, మీరే ఏదో ఒక విధంగా చెప్పండి ప్లీజ్. నాయనా అంతా కూడా నువ్వు ఇప్పుడు అడిగేదానికి నేనైతే జవాబు చెప్పకూడదు, కానీ మీ స్నేహితులందరూ ఇప్పుడు ఆపదలో ఉంటారని మీకైతే చెప్పక తప్పట్లేదు, ఖచ్చితంగా ఇదైతే చెప్పాలి, లేకపోతే మీ స్నేహితులందరూ చనిపోయే అవకాశం ఉంది, అందుకని చెప్పి నేనైతే చెబుతాను, జాగ్రత్తగా విను. నీకైతే ఇప్పుడు ఒక మంత్రం ఇస్తాను, అబ్రకదబ్రా అన్నావంటే నువ్వైతే ఖచ్చితంగా ఏమనుకున్నది జరుగుతుంది, కానీ అది జరగాలంటే నీకైతే ఒక కత్తి అయితే ఇస్తాను, ఆ కత్తితో గనక నువ్వైతే వాడిని పొడిచావంటే ఖచ్చితంగా నీకైతే అది నిజమని చెప్పేసి రుజువు అవుతుంది, ఎందుకంటే ఆ కత్తికున్న శక్తి అలాంటిది, నువ్వు ఒక్క దెబ్బంటే ఒక్క దెబ్బ చాలు వాడైతే బయటికి ఖచ్చితంగా వచ్చేస్తాడు, నువ్వైతే ఇంకా వెళ్ళు, ఏం బాధపడక సరేనా. ఇదిగో నీకైతే ఇప్పుడు ఒక శక్తి అయితే ఇస్తున్నాను, ఆ శక్తి నువ్వు వాడాలంటే అబ్రకదబ్రా అనుకుంటూ నువ్వైతే వాడాలి, అర్థమైంది కదా? అర్థమైంది బాబా, బాగా అర్థమైంది, ఇప్పుడు చూస్తారు కదా వాడిని ఏం చేస్తానో. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మనకైతే ఫస్ట్ టైం అయితే రంగబాబా ఒక శక్తి అయితే ఇచ్చారు, అదీ కాకుండా శక్తితో ఒకరిని చంపమని ఇచ్చారు, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ ఆపదలో ఉన్నారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ రంగబాబా, నీ వల్ల మా వాళ్ళనైతే ఈరోజు కాపాడుతున్నాను, ఖచ్చితంగా ఈరోజు ఏం చేస్తానో మీరైతే చూస్తారు కదా ఫ్రెండ్స్, వాడైతే నిజం కాదని నేనైతే ఏదో ఒక విధంగా వాళ్ళైతే నమ్మిస్తాను, నమ్మించడం ఏంటి అది నిజమే కాబట్టి వాళ్ళైతే నమ్ముతారు కూడాను. పదండి లేట్ చేయకుండా మనమైతే ఇంటికైతే వెళ్దాం, ఖచ్చితంగా వాళ్ళైతే నమ్మాలి, నమ్ముతారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈ శక్తి మనకిచ్చింది ఎవరు, రంగబాబు అయితే ఇవ్వడం జరిగింది, అందుకని చెప్పేసి మనకైతే ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మనమైతే వాడిని ఒకే ఒక్క దెబ్బతో చంపామనుకోండి, అప్పుడు వాళ్ళలో ఉన్న రెడ్ హల్క్ గాడ్ అయితే బయటకు వస్తాడు, అప్పుడు మన వాళ్ళందరూ నమ్ముతారు, అప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక రేంజ్లో ఫైట్ అయితే ఉంటుంది, మీరైతే చూస్తారు కదా ఏం చేస్తాను ఏంటని చెప్పేసి. పదండి లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్దాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం, ఇదిగోండి ఇక్కడైతే ఐరన్ మ్యాన్ గాడ్ అయితే ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతానని చెప్పేసి నేనైతే అనుకున్నాను, వీడైతే ఎక్కడికి వెళ్ళలేదు. రే ఐరన్ మ్యాన్ గా ఒకసారి నువ్వైతే నా కళ్ళెదురుగా రారా, అంటే నా కళ్ళెదురుగా ఉన్న ఐరన్ మ్యాన్ గాడ్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను, ఇక్కడికి రారా నేను ఒకసారి నీతో మాట్లాడే పని ఉంది, ఇక్కడికి అర్జెంటుగా వస్తావా లేకపోతే నన్నే రమ్మంటావా అక్కడికి? వస్తాను, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా రమ్మన్నా కూడా వస్తాను, ఎందుకంటే నేను ఐరన్ మ్యాన్ కాబట్టి నువ్వు ఎక్కడికి పిలిచినా రావాల్సిన బాధ్యత నాది కాబట్టి. సరే వస్తాను, ఏంటో చెప్పు. వచ్చావు కదా,
ఓకే అలానే ఉండరా, అయిపోయావరా నువ్వు నా చేతుల్లో ఈరోజు ఎలా అయినా నన్ను. నువ్వు మా ఐరన్ మ్యాన్ గారిని చంపేసి ఇలా మా వాళ్ళు కూడా చంపుతామని చెప్పేసి చూస్తావా? అయిపోయావరా నువ్వు ఈరోజు నా చేతుల్లో ఇలా అయినా నన్ను, లేకపోతే మా వాడిని చంపుతావరా నువ్వు మా వాడిని? రే అంత కూడా ఏం చేస్తున్నావరా నువ్వు, నాకు అర్థం కాగడుగుతున్నాను. వాడిని ఏంటో అలా చంపేశావు ఐరన్ మ్యాన్ గారిని? వద్దురా అంత కూడా, వద్దు ప్లీజ్ చెప్తున్నాను, నీకైతే ఆ విధంగా చేయాల్సిన హక్కు లేదురా, ప్లీజ్ రా అంత కూడా అలా చేయకురా వాడిని. రే హల్గా మీరెవ్వరు మాట్లాడకండి రా, మరీ మరీ చెప్తున్నాను, అసలు ఎవరు మాట్లాడకండి. వీడైతే అసలు నిజం కాదురా, నిజం కాదని తెలియాలంటే ఇప్పుడు చూస్తావు కదా వీడిని ఏం చేస్తాను, వీడిని చంపితే నిజమైనడు బయటకైతే వస్తాడు, చావరా చావు. మా వాళ్ళని చంపడానికి చూస్తావరా నువ్వు, మా ఐరన్ మ్యాన్ గారిని చంపుతావా? అయిపోయావరా నువ్వు, అయినా కూడా వాడి బాడీ ఎక్కడ పెట్టావో అర్జెంటుగా చెప్తావా, లేకపోతే నిన్ను చంపేయమంటావా? చెప్పురా చెప్పు, ఫాస్ట్గా చెప్తావా లేకపోతే చంపేయమంటావా? అరే అంత కూడా వాడు నిజమైన ఐరన్ మ్యాన్ రా, ఏం చేస్తున్నావురా నువ్వు, నాకు అర్థం కాగడుగుతున్నాను. రే హల్క్ కాసేపు ఆగరా నువ్వు, ఆగమన్నప్పుడు ఆగు. ఇదిగో చూసావా నిజమైన హల్క్ గడ్ వచ్చాడు, చూసావు కదా, రెడ్ హల్క్ అంటే వీడే అన్నమాట. చూసావా వాళ్ళకి దూరు మరి ఏ విధంగా చేశాడో, చెత్త వెదవా. మా వాడిని అయితే చంపేశాడు, మన ఐరన్ మ్యాన్ గారిని అయితే చంపేసి ఈ విధంగా మీ మధ్య అయితే తిరుగుతున్నాడు రా వీడు, మిమ్మల్ని అయితే చంపేద్దామని చెప్పేసి. ఇప్పటికైనా నమ్ముతారా లేదా మీరు? అరే ఏంట్రా ఇదంతా, వామ్మో రే ఇడు నిజమైన ఐరన్ మ్యాన్ కాదా, మా పక్కన తిరిగిందంతా ఫేక్ ఐరన్ మ్యాన్ గడా, అంటే మన ఐరన్ మ్యాన్ గారిని చంపేశారా ఏంట్రా? అరే అలా జరగకూడదా, ప్లీజ్ రా నిజం చెప్పరా, మన ఐరన్ మ్యాన్ గారు ఇక్కడే ఉన్నాడు కదా. రే మన ఐరన్ మ్యాన్ గారు ఇక్కడే ఉన్నాడు రా, మీకు మరీ మరీ చెప్పాడు కదరా ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను, వాడు నిజమైన వాడు కాదు అని చెప్పేసి చెప్పాడు కదరా, అయినా కూడా మీరైతే వినలేదు. సర్లేండి ఏదో ఒక విధంగా మీరైతే విన్నారు కదా, మళ్ళీ వాడిని ఏదైనా చేసినా కూడా మీరైతే బాధపడతారు కదా, ఫ్రెండ్ అని చెప్పేసి మీరైతే నమ్మారు. ఓకే ఓకే, రే ఐరన్ మ్యాన్ గా ఒకసారి నువ్వైతే ఇక్కడికి వచ్చి పడుకోరా, నీ డెడ్ బాడీ అయితే ఇక్కడే ఉందిరా. వామ్మో నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. సరేరా ఐరన్ మ్యాన్ గా అర్జెంట్ గా ఇక్కడికి వచ్చి అయితే నువ్వు పడుకోరా, నేనైతే ఒకటి చేయాలనుకుంటున్నాను. ఫాస్ట్ గా రారా, లేట్ చేయకుండా ఫాస్ట్ గా పద. అరే ఇంతవరకు ఆ డెడ్ బాడీ అక్కడ లేదు కదరా, ఇప్పుడిప్పుడు ఎలా వచ్చిందిరా, నాకు అర్థం కాగడుగుతున్నాను. అదే రా హల్క్ చెప్తున్నాను కదా నేను, వాడి డెడ్ బాడీ ఎక్కడో దాచేశాడు రా, వీడు చనిపోవడంతో ఇక్కడికి వచ్చి అయితే పడింది. సరే రా ఐరన్ మ్యాన్ లేట్ చేయకుండా నువ్వైతే ఇక్కడికి వచ్చి ఫాస్ట్ గా పడుకోరా, నేనైతే ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే ఓకే పడుకున్నావు కదా, లెట్స్ గో. మనమైతే స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే ఇవ్వాల్సింది సిపిఆర్. సిపిఆర్ కనుక ఇచ్చామనుకోండి ఖచ్చితంగా వాడైతే లెగుస్తాడు, దేవుడు దేవాల వీడైతే లెగిచాడు అనుకోండి, నాకైతే ఇంకంతకు మించిన ఆనందం అయితే ఇంకేం లేదు. ఖచ్చితంగా లెగాలబ్బా, దేవుడా నువ్వే ఏదో ఒక విధంగా సహాయం చేయాలి నాకు, ఖచ్చితంగా లెగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోండి. ఓకే మనమైతే ఏదో ఒక విధంగా ట్రై చేద్దాం, ఖచ్చితంగా లెగాలంటే లెగాలి. లెగరా ఐరన్ మ్యాన్, లెగు, ఎంత స్పీడ్గా వెళ్ళితే అంత స్పీడ్గా లెగు. ప్లీజ్ రా ఐరన్ మ్యాన్, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకురా ఐరన్ మ్యాన్, లెగరా ప్లీజ్ ఐరన్ మ్యాన్, నీకు దండం పెడతాను రా, లెగరా. ఓకే ఓకే ఇది వర్కౌట్ అవుతున్నట్లుంది, కొంచెం కదిలినట్లు నాకైతే అనిపిస్తుంది. ఐరన్ మ్యాన్ లెగరా ప్లీజ్ రా ఐరన్ మ్యాన్, లెగరా. రే అంత కూడా నువ్వు ఎంత ట్రై చేసినా కూడా నేను లెగనేమోరా, ఎందుకంటే నేను ఆత్మలా మారిపోయాను కదరా, లెగడం చాలా అంటే చాలా కష్టమేమోరా. రే ఐరన్ మ్యాన్ నువ్వు అలా మాట్లాడడానికి వీల్లేదు, కాసేపు కాముగా ఉండరా, కాముగా ఉండు. నేను ఏదో ఒక విధంగా ట్రై చేస్తున్నాను కదా, నువ్వు ఖచ్చితంగా లెగుస్తావురా, నువ్వు అలా మాట్లాడడానికి అస్సలు వీల్లేదు. ఓకే ఓకే, అరే లెగిసాడబ్బా, అయ్యో బాబోయ్ సూపర్ సూపర్, అయ్యో బాబోయ్ మన సిపిఆర్ వర్క్ అయిందబ్బా, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రే చూసావా హల్క్, మన ఐరన్ మ్యాన్ గడ అయితే లెగిచాడు రా, చెప్పాను కదరా వాడు నిజంగానే ఉన్నాడని చెప్పేసి, మీరే నమ్మలేదురా, చూసావు కదా ఎలా లేచాడు. అరే అరే అవునరా అంత కూడా నిజంగానే రా, మేము అస్సలు నమ్మలేదు తెలుసా. అయ్యో బాబో రే ఐరన్ మ్యాన్ గారు నువ్వైతే మా కళ్ళ ముందుకు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు నువ్వు ఈ విధంగా చనిపోయావని చెప్పేసి. అదీ కాకుండా నీ బాడీ దాచేసి చాలా అంటే చాలా తప్పు చేశాడు రా వీడైతే, నాకైతే చాలా బాధగా ఉంది. ఓకేలే ఏదో ఒక విధంగా మన అంతగడైతే పసిగట్టి మరి వాడిని అయితే చంపేశాడు కదా, వాడిని చంపడం వల్లే నువ్వైతే ఈ విధంగా బతికావు రా బాబు, లేకపోతే నిన్ను ఏదో ఒక విధంగా వీడైతే నీ బాడీని దాచేసి ఏదో ఒక విధంగా చేద్దామని చెప్పేసి అనుకున్నాడు రా. అవును రాహుల్, ఖచ్చితంగా ఏదో ఒక చేద్దామని అనుకున్నాడు రా, మీకైతే మరీ మరీ చెప్పాను, కానీ మీరైనా ఏం చేస్తారు లేరా, నేనైతే కళ్ళెదురుగా కనబడట్లేదు కదా అందుకని చెప్పేసి మీరైతే నమ్మలేదు. ఓకే ఓకే లేరా, అంతా మంచిగానే జరిగిపోయింది కదా, మన మంచిగా అని చెప్పేసి అనుకోవడమే. రే ఐరన్ మ్యాన్ ఒక్క నిమిషం ఆగరా, బ్యాక్ సైడ్ నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్లుందే. అరే ఏంటబ్బా ఇంతమంది రెడ్ హల్క్లు ఉన్నారు, వామ్మో రే ఇంతమంది ఉన్నారేంటో నాకు అర్థం కాగడుగుతున్నాను. రే ఐరన్ మ్యాన్ అర్జెంటుగా నీ పవర్స్ అయితే నాకు ఇవ్వరా, ఐరన్ మ్యాన్ మరీ మరీ చెప్తున్నాను, అర్జెంటుగా నీ పవర్స్ ఇవ్వరా, ఫాస్ట్గా ఇవ్వరా నీ పవర్స్, ఫాస్ట్గా ఇవ్వరా ప్లీజ్, నీకు దండం పెడతాను, ఫాస్ట్గా ఇవ్వరా, వాళ్ళందరినీ నేనే చంపుతారా ఎలా అయినను.
థ్యాంక్ యూ సో మచ్ రా. ఇప్పుడు చూస్తావు కదా వాళ్ళు ఏం చేస్తాను. ఏంట్రా మీరు ఏమనుకుంటున్నారా, మా వాడిని చంపడం కానీ చెప్పేసి వస్తారా? అయ్యో బాబోయ్ కొడుతున్నారు, ఆహా ఎంత కొట్టినా కూడా మీరైతే నా చేతిలో ఈరోజు ఎలా అయినా అయిపోయారా. మా ఐరన్ మ్యాన్ గారిని ఈ విధంగా చేశారు కదరా మీరు, మిమ్మల్ని అయితే అసలు వదిలేదే లేదు, ఎలా అయినా మిమ్మల్ని చంపి పడేస్తానంతే. కానీ ఏంటబ్బా ఈ ఐరన్ మ్యాన్ గారి పవర్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, హ్యాండిల్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. వాటి సూట్లోనే మనమైతే సరిగ్గా హ్యాండిల్ చేయగలమేమో, కానీ ఏంటబ్బా ఇంతమంది వచ్చారు, వామ్మో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో, వాడిని అయితే చంపడం అని చెప్పేసి ఆహా ఎలా వచ్చారో చూడండి, సడన్గా ప్రత్యక్షం అయితే అయ్యారు. ఓకే ఓకే మనమైతే ఈ బాంబు యూజ్ చేయడం అయితే చాలా అంటే చాలా బెటర్ అబ్బా, దీంతో అయితే మనం ఈజీగా వాళ్ళని అయితే పడేయచ్చు అనమాట. చావండిరా చావండి, మీకు చావు అనేది నా చేతుల్లోనే రాసి పెట్టుందిరా, లేకపోతే మా వాడిని ఈ పరిస్థితికి తీసుకొస్తారా. కానీ వాడు బతికిపోయాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీ దగ్గరికి వచ్చి మరి మిమ్మల్ని అయితే ఏదో ఒకటి చేసేవాడిరా. అరే ఏంటబ్బా ఈ పవర్స్ వచ్చేసరికి కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఓకే ఓకే మన ఐరన్ మ్యాన్ గారు అయితే కొంచెం అటు ఇటు అయ్యాడు కదా, అంటే వాడి పవర్స్ అన్నీ కొంచెం డ్యామేజ్ అయ్యాయి అనుకుంటా వీళ్ళందరూ కొట్టడం వల్ల అనుకుంటా. కానీ మనమైతే వీళ్ళందరినీ ఎలా అయినా చంపేయాలి, తర్వాత వాడి సూట్ అయితే వాడు రిపేర్ చేసుకుంటాడులేండి, మనకైతే ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే అందరూ అయిపోతున్నారులేండి, లాస్ట్కి అయితే వచ్చేసాం మనమైతే. అబ్బబ్బబ్బబ్బబ్బా కుద్దికి ఎగిరిపోతున్నారు, కానీ వీడైతే ఒక్కడు కూడా మనతో అయితే ఫైట్ చేయలేకపోతున్నాడు అబ్బా, ఎందుకంటే వాళ్ళందరి చేతిలో గన్స్ అయితే ఉన్నాయి కదా, దంతి అయితే కొట్టేయచ్చు అనుకుంటున్నారు. అంటే నేను సూపర్ పవర్స్ ఉన్న మనిషిని కాదు కదా అని చెప్పేసి వాళ్ళైతే అనుకున్నారు, కానీ వాళ్ళైతే లాస్ట్కి నా చేతిలోనే చచ్చారులేండి. ఓకే ఓకే అయ్యో బాబు ఈ ఒక్క గుద్దికి ఎంతమంది వెళ్ళిపోయారు చూశారు కదా. ఓకే లాస్ట్ ఒక్కడైతే ఉన్నాడు, వీడు కూడా అయిపోయాడా? ఓకే మొత్తానికి వీడు కూడా అయిపోయాడబ్బా. అరే ఇంకా లెగిస్తున్నాడబ్బా వీడు. ఓకేలేండి మొత్తానికి వీడైతే కంప్లీట్గా అయిపోయాడు, మొత్తానికి మనమైతే వీళ్ళందరినీ కంప్లీట్ చేసేసాం. ఇంకొకసారి మా వాళ్ళ మీదకి రావాలంటే మీ అందరికీ ధైర్యం ఉండాలిరా, అది కాకుండా నన్ను దాటి వెళ్ళాలని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకుంటారు, మరీ మరీ చెప్తున్నాను. అయినా వీళ్ళందరితో మాట్లాడదామన్నా కూడా వీళ్ళందరూ అయిపోయారు కదా, కానీ నాకైతే ఇంకా సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అబ్బా, వీళ్ళందరినీ కాల్చి పడేయాలబ్బా, అప్పుడే మనకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఓకే ఓకే మనమైతే దగ్గరికి వెళ్ళి మరీ కాల్చేద్దాం. కానీ ఐరన్ మ్యాన్ గారిని ఈ విధంగా చేస్తారా మీరంతా? అరే అరే ఏంటబ్బా వీడు అటు ఇటు ఊగుతున్నాడు, ఇంకా బతికున్నారేంటి? ఆహా మనమైతే వీళ్ళకి పూర్తిగా మంటలు పెట్టాలనుకుంటా, అప్పుడే వీళ్ళందరూ పూర్తిగా చేస్తారేమో. కానీ అందరూ చచ్చిపోయారు అనుకోండి, మనకైతే ఇంకా సాటిస్ఫై అవ్వలేదబ్బా, ఎందుకంటే మన ఐరన్ మ్యాన్ గారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు, అది కాకుండా మన అవెంజర్స్ అందరినీ చంపుదామని ప్లాన్ అయితే వేసుకున్నారు, అందుకని చెప్పేసి నాకైతే అంతగా సాటిస్ఫై అనిపించట్లేదు. వామ్మో వామ్ము ఏంటబ్బా వాళ్ళని కొడుతుంటే మనం ఎగిరిపోతున్నాము. అయ్యే బాబోయ్ ఈ పవర్ వచ్చేసరికి మనమైతే అంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయలేమబ్బా, కానీ మన ఐరన్ మ్యాన్ గారి సూట్ వచ్చేసరికి కొంచెం అటు ఇటు అయింది కదా, అందుకని చెప్పేసి మన పవర్స్ వచ్చేసి ఈ విధంగా అవుతున్నాయి. ఓకేలేండి మొత్తానికి మనమైతే అందరినీ కంప్లీట్ అయితే చేసి పడేసాం. ఓకేరా మీరందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, రే ఐరన్ మ్యాన్ గారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను రా నువ్వు ఈ విధంగా మళ్ళీ తిరిగి రావడం వల్ల. నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను రా, అంతా కూడా నేను బతికినందుకు కాదు మన అవెంజర్స్ అందరూ నేను నిజం అని చెప్పేసి నమ్మినందుకు రా, థ్యాంక్ యూ సో మచ్ రా, అంతా కూడా అంతా నీ వల్ల జరిగింది రా, లేకపోతే ఈ విధంగా జరిగేదే కాదు రా, థ్యాంక్ యూ సో మచ్ రా, అంతా కూడా సరే సరే రా మనమైతే ఇప్పుడంతా చేసింది చాలు, కానీ మనమైతే ఇప్పుడు ఆ రెడ్ హల్క్ ఫ్యామిలీని అంతా అంతం చేయాలరా, లేకపోతే వాళ్ళందరూ వస్తూనే ఉంటారు ఖచ్చితంగా. మనమైతే ఈ రోజు కాకుండా రేపైతే వెళ్ళి ప్రతి ఒక్కరిని అంతం చేద్దాం, ఏమంటావు రా హల్క్? ఖచ్చితంగా ఐరన్ మ్యాన్, ఖచ్చితంగా మనమైతే వాళ్ళ మీదకి వెళ్ళాలి, లేకపోతే మన వాళ్ళలో ఎవరినో ఒకరిని ఇదే విధంగా చంపేస్తారా, అందుకని చెప్పేసి మనమైతే వెళ్ళి వాళ్ళనైతే చంపాలి ఎలా అయినా. ఓకే ఓకే కొంచెం గ్యాప్ ఇవ్వండిరా బాబు, మరీ ఇంత స్పీడ్గా వెళ్ళిపోతే వాళ్ళు భయపడతారు, మనమైతే రేపు వెళ్దాం సరేనా? ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే చూసారు కదా మనం వచ్చేసరికి మన ఐరన్ మ్యాన్ గారిని అయితే ఎలా బతికించామో, నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, మీకు కూడా మంచిగా అనిపించినట్లయితే కామెంట్ చేయండి. చేస్తారులే అంతగిడ బాబు, చేయరా ఏంటి, మన ఐరన్ మ్యాన్ మామని నువ్వు బతికించావు, ఖచ్చితంగా వాళ్ళైతే చేస్తారంతే. ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరేనా, లైక్ మాత్రం ముఖ్యం, ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి, ఎందుకంటే మన అంతగిడ బాబు అయితే మన ఐరన్ మ్యాన్ మామను కాపాడాడు కదా, అందుకని చెప్పేసి ఈ మాత్రమైనా మీరు ఒక మంచి హ్యాపీనెస్ ఇచ్చారనుకో అదిరే సించాన్ కరెక్ట్ గా చెప్పావురా. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మన సించాన్ గడి ఏం చెప్పాడో, ఖచ్చితంగా మీరైతే ఆ విధంగా చేసుకుంటారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మన ఐరన్ మ్యాన్ గారిని కాపాడడం మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి సరేనా. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనే వీడియోతో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.